పెద్దకాలువ ఆయకట్టు పరిధిలో 1500 ఎకరాల సాగునీళ్లు ఇవ్వాలని 3 ఏళ్ల క్రితం రైతులు ధర్నా చేయగా ఇప్పటివరకు పట్టించుకోలేదని జిల్లా బీజేపీ కార్యదర్శి రెడ్డిబోయిన గోపి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడి రైతులు నీరు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. రైతులకు ధర్నా మద్దతు తెలిపి గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు ఆక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంపై తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ శ్రీధర్ పంతులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి, మండల అధ్యక్షులు గంటా అశోక్, బీజేపీ నాయకులు దేవసాని కృష్ణపతి స్వామిరాజ్, బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.